తరతరాలుగా కూలీ కైకీలు చేసే జీవితాలు మారాలని కూలిపోతున్న ఇండ్ల స్థానంలో మిద్దెలు రావాలని 17 18 తరగతులు తరిమిన తర్వాత కూడా మన బిడ్డలు అదే కూలి పని చేసే రోజులు పోవాలని మన జీవితాలు మారాలని మన బిడ్డలు కూడా ఈ దొరలు మన ఓట్లేస్తే గద్దెనెక్కిన దొరలు వాళ్ళు కొనుక్కున్న విమానాలలాగా మన బిడ్డలు కూడా విమానాల్లో తిరగాలని ఈ రోజు 1800 గ్రామాలు తిరిగిన మిత్రులారా 35000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను నేను ఇదే వరంగల్లో కిలాషాపూర్ నుంచి ప్రారంభించి మరి ఆదిలాబాద్ కంబము అదే విధంగా అలంపూర్ కోదాడ ఈ విధంగా 1800 గ్రామాలు నేను తిరిగి ఈ రోజు వడకాపూర్కి వచ్చిన మీరు ఎంతో చరిత్రాత్మకంగా మరి మాకు స్వాగతం పలికి మరి ఆకలిగొన్న మాకు మంచి చాయ్ వేడివేడి చాయ్ ఇచ్చి చలికాలంలో మరి కాపాడిన వడకాపూర్ ప్రజలందరికీ అక్కలకు అమ్మలకు అన్నలకు తమ్ములకు చెల్లెలకు అందరికీ కూడా జై హే మిత్రులారా నేను ఇంత ముందే చెప్పిన విమానాలు అన్న మనోలు విమానం అనగానే కాలికి చెప్పులు లేవు విమాన వేడికలు వస్తది అది ఎదుడు సార్ ఎంత పెద్ద మేడ కడుతున్నాడు కేసీఆర్ లాగానే అంటున్నారు అమ్మలారా అక్కలారా నేను ఒక్కటే ముచ్చట చెప్తున్నా నేను బైజీ కుమారి మాయావతి గారు ఆ ఉష గారి బొమ్మ మీద ఇంకొక మహిళ ఉన్నారు ఆమె మాయావతి గారు ఆమె ఉత్తరప్రదేశ్ కు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు ఆమె కూడా కూలిపోయిన ఇళ్ళల్లోనే ఉట్టింది దయచేసి గుర్తుపెట్టుకోండి ఆమె కూడా కూలిపోయే ఇళ్ళల్లోనే ఉట్టింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలినాలు చేసే వాళ్ళే కానీ మీరందరూ మనమందరం ఓట్లేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యింది ఆమె ఆమె అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన పని ఏంది పేదోళ్ళందరికీ 7 లక్షల ఎకరాల భూమి వంచింది మిత్రులారా మన పాలకులు ఏం చేసిండ్రు విమానాలు కొనుక్కున్నారు నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నానంటే మన్న ఈమె మాయావతి గారు మరి హైదరాబాద్ విమానాశ్రయానికి విమానం నుంచి దిగంగనే ఆమె రాకముందు మేము పోయి ఆమెను రిసీవ్ చేసుకుందామని చెప్పి విమానాశ్రయానికి పోతే అక్కడ 2 పెద్ద విమానాలు రన్వే మీద ఉన్నాయి నేను ఆ విమానాశ్రయం అధికారులను అడిగిన అయ్యా ఈ విమానాలు ఎవరు అంటే ఆయన చెప్పి ఎవరివో చెప్తే మీరు పరిశీలన అవుతారు ఒకటి కేసీఆర్ది ఒకటి మెగా కృష్ణారెడ్డిది ఈ మెగా కృష్ణారెడ్డి ఎవరు ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొత్తం కాంట్రాక్ట్లు ఆయనకే ఇచ్చిండు ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్ట్లన్నీ ఆయనే తీసుకున్నాడు కాంట్రాక్ట్లు అంటే ఏంటి అంటే మీరు రోజుకు 300 రూపాయలు సంపాదిస్తున్నారు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రోజుకు 3 కోట్లు సంపాదిస్తారు మనమేమో 300 వాళ్ళు 3 కోట్లు ఆ కాంట్రాక్టర్ని కూడా తీసుకొని వాళ్ళు విమానాలు కొనుక్కున్నారు ఇక్కడనే నగునూరు ఉంటది నగునూరు మీకు ఎంతమంది తెలుసు నగునూరు ఉంటది ఆ మంచిర్యాల తోకుంటది నగునూరులో ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నది అంటే ఒక ప్రతిమా హాస్పిటల్ ఉన్నది తెలుసా తెలుసు కదా ఆ ప్రతిమ వాళ్ళు ఒక 100 కోట్లతో ఒక గాలి మోటార్ కొనుక్కున్నారు మీ దాంట్లో ఎంతమందికి ఉన్నాయి గాలి మోటార్ ఉన్నాయా మేము ఇంత ముందు కాచాపూర్ విలేజ్ పోయినాం కాచాపూర్ గ్రామంలో మన తమ్ముళ్లకు మా అక్కలకు మా చెల్లెలకు ఒక వీడియో చూపించిన ఆ వీడియోలో ఉన్న మహిళ మన ముఖ్యమంత్రి గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల కవిత గారిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగిండు మేడం మాకు చేతులలో 2000 వాచ్ కూడా దొరకలేదు మీకు 20 లక్షల వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడిగిండు అడిగితే ఆమె అన్నది మేము కష్టపడి సంపాదించినామండి అన్నది మరి మీరు ఏం కష్టపడ్డారా బిజినెస్ ఏదో మాకు కూడా చెప్పండి మేడం అంటే ఆమె చెప్పదు మేము కష్టపడి సంపాదించినాం రాత్రి బళ్ళు శ్రమించి సంపాదించి 20 లక్షల రూపాయల వాచ్ పెట్టుకున్నా అని అంటున్నది మరి మీరు నాట్లేసిరా నేను అడుగుతున్నా కల్వకుంట్ల కవిత గారిని మీరు నాట్లేసిరా మీరేమన్నా కైకీలు పోయినరా తట్ట పోసి ఇసుక పోసినరా మట్టి పోసినరా చీపురు పట్టుకొని రోడ్లు తిడిచినరా చేయలే మరి మాకు లేని మేము కష్టపడుతున్నాం రాత్రింబాలు నిన్న జోరుగా వర్షం పడుతుంటే ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని మా అమ్మలు అమ్మమ్మలు
కూలి కైకేలకు పోతున్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎక్కడున్నారు? కల్వకుంట్ల తారక రామారావు ఎక్కడున్నాడు? కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎక్కడున్నాడు? ఆయన బంగ్లాలో కూర్చున్నాడు. తరతరాలుగా కూలి పని చేసిన కుటుంబాల నుంచి కూలీలే వస్తున్నారు. మన అమ్మమ్మలు కూలి పని చేసిండ్రు, మనం కూలి పని చేసినాం, మన పిల్లలు చదువుకొని కూడా కూలి పని చేస్తా ఉన్నారు. ఇంతకుముందే ఈ అమ్మలతో మాట్లాడితే, బిడ్డ మా పని అయిపోయింది, మా బిడ్డల కన్నా ఉద్యోగాలు వస్తాయనుకుంటే, మా కొడుకుల కన్నా ఉద్యోగాలు వస్తాయనుకుంటే వాళ్ళకు కూడా వస్తలేవు. మరి మా పిల్లలు కూడా అదే కూలి కైకలు చేసే ప్రమాదం ఉన్నది. అంటే నాలుగు తరాలు కూలి పని చేస్తే కూడా ఇల్లు లేదు. ఈ అమ్మలకు ఇల్లు లేదు, కూలిపోయిన ఇల్లు. ఇప్పుడే కాచపుర్లో చూసినాం, మహంకాళి శంకరం అనే మహిళ గట్టిగా లేస్తే కప్పు తగులుతున్నది. అట్టపెట్టెలతోని కప్పు కట్టుకున్న రేకులు కూడా లేవు. అట్ట పెట్టెలతోని ప్లాస్టిక్ కవర్లతోని కప్పులు వేసుకుంటున్నారు. కింద కనీసం అలకడానికి భూమి కూడా చక్కగా లేదు. అలాంటి ఇళ్లలో మనం ఉంటున్నాము. ఈ భార్యాభర్తలు ఇద్దరు, ముఖ్యమంత్రి వాళ్ళ భార్య కేవలం ఇద్దరే ఉంటారు ఇంట్లో. ఎన్ని రూములు ఉంటాయి ఎరికైనా వాళ్ళ ఇంట్లో? 40 రూములుంటాయి. 40 రూములు, 8 ఫీట్ల కాంపౌండ్ వాలు, దాని మీద కరెంటు తీగలు, దాన్ని కాపాడడానికి 200 పోలీసులు. వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. మన డబ్బులతోని వాళ్ళేమో మంచిగా సుఖంగా బతుకుతా ఉన్నారు, మనమేమో ఇక్కడ కూలి కైకలు చేస్తా ఉన్నాము. తరతరాలుగా అదే పని చేస్తున్నాం. ఇల్లు కూలిపోయినా అదే ఇంట్లో బతికే పరిస్థితి ఉన్నది. పిల్లలు బాగా చదువుకున్నా నిరుద్యోగం ఉండే పరిస్థితి ఉన్నది. అనారోగ్యం ఉంటే మళ్ళా అప్పులు చేసి అదే దొరల కాళ్ళ మీద పడి బాంచెన్ కాల్మోక్తా అని అప్పు పుట్టించుకొని ఇదే హాస్పిటల్ పోయి మళ్ళా కూలిపి మళ్ళీ వాళ్ళ ప్రాణం బాగు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి ఈ సమస్యలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే మన చేతిలో అధికారం లేదు. వడ్డించేవాడు మనవాడైతే పెళ్లిలో బంతిలో కడక కూసినా కూడా లావులావు ముక్కలేసిపోతాడు మనోడైతే, అవునా? వడ్డించేటోడు మనోడు కాకపోతే ముందు వరుసలో కూర్చున్నా కూడా బొక్కలు నీళ్ళ చారే వేసిపోతాడు. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అందుకొరకే వడ్కాపూర్ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వడ్డించేటోడు మన బిడ్డ కావాలి. ఇంతకుముందు మన దాసరి ఉష గారు అన్నారు, ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి కావాలి అన్నారు. మిత్రులారా, ప్రవీణ్ సార్ ముఖ్యమంత్రి అయితే మా అమ్మలు ముఖ్యమంత్రులు అయినట్టే. ప్రవీణ్ సార్ ముఖ్యమంత్రి అయితే కూలి కైకీలు చేసే అమ్మమ్మలు అక్కలు ముఖ్యమంత్రులు అయినట్టే, ఆటో నడిపే తమ్ముళ్ళు ముఖ్యమంత్రులు అయినట్టే, తట్ట పని ఇసుక పని చేసే తమ్ముళ్ళు మరి ముఖ్యమంత్రులు అయినట్టే, అదే విధంగా విద్యార్థులు ముఖ్యమంత్రులు అయినట్టే, మన వృద్ధులు ముఖ్యమంత్రులు అయినట్టే, మనకు ఈరోజు 100కు 99 మంది మనం ఉండు కూడా 100కు 99 మంది మనం ఉండి బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరం కలిస్తే 99 మంది మనం ఉన్నాం. కానీ ఆ సంపద మన దగ్గర లేదు. మన చేతులలో 20 లక్షల వాచీలు లేవు, 5 కోట్ల లగ్జరీ కార్లు లేవు, 170 కోట్ల బంగళాలు లేవు, అద్దం లాంటి రోడ్లు ఆ బంగళాలకు లేవు. మనం అదే కూలినాలు చేసుకుంటా బతుకుతా ఉన్నాం. రోజుకు 2 పీడలు తినుకుంటా బతుకుతా ఉన్నాం. అదే కంట్రోల్ రూమ్ తోని కడుపు నింపుకుంటున్నాం. అందుకొరకే అమలారాకలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మన కోసం వచ్చిందే ఈ బహుజన్ సమాజ్ పార్టీ, మన కోసం వచ్చిందే ఈ ఏనుగు గుర్తు పార్టీ. రాబోయే రోజుల్లో ఓట్లు ఎప్పుడు వచ్చినా మంచిదే. దయచేసి మనం ఏ గుర్తు కొట్టాలి? ఏనుగు గుర్తుకే ఓటేయాలి. అయితే మిత్రులారా, ఇంకొక 3 నెలల్లో ఓట్లు రాబోతున్నాయి. మళ్ళీ ఈ దొంగలు వస్తారు. ప్రతి 5 సంవత్సరాలకు వస్తారు. ఎప్పుడు లేని రాజవ్వా బాగున్నావా అని చెప్పి కాళ్ళు కడుగుతారు. కడుగుతారు. యాపాకు చేతిలో పెడతారు. మన ఇష్టమైన ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి మన దర్గాలకు, మన టెంపుల్లకు అన్నిటికీ వస్తారు. వచ్చి దేవుని మీద ఒట్టేయించుకుంటారు. నువ్వు నాకే ఓటేస్తాను చెప్పంటారు. బియ్యం చేతిలో పెడతారు. ఆ బియ్యాన్ని వాళ్ళ మీద ఓహించుకుంటారు. నువ్వు నాకే ఓటేస్తాను చెప్పి ప్రమాణం చేయంటారు. మనం అనుకుంటాము, ఎన్నడు లేని దొర, గడీలల్లో బంగళాల్లో వండుకున్న దొర ఇలా నా గుడిసెకు వచ్చిండు, నాయనో ఇలా ఏమో ఉన్నదని చెప్పి దొర కాళ్ళు మొక్కుతాం మనం. అయ్యా బాంచను కాల్మొక్తా, నీకే ఓటేస్తా, ఏమైనా మంచిదే, నా జీవితాన్ని బాగు చేసేది నువ్వేం చెప్పి ఓటేస్తానని మాటిస్తాం. లోపలికి పోయి ఓటేస్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తాడు దొర మన ఇంటికి? మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాడు, 5 ఏళ్ళకి వస్తాడు.
ఐదేళ్లకొచ్చి మళ్ళీ అంటాడు రాజావా బాగున్నావా తల్లటి ఏంది పాంచరును అప్పుడు నన్ను ఓటేమన్నా వేసినా నాకు గుడిసే బాగాలేదంటే నేను చేద్దాం అనుకున్నామా కానీ కేసీఆర్ ఏలేదు అంటాడు. కేసీఆర్ పోయి అడుగుతావు నువ్వు? కేసీఆర్ పోయి అడుగుదామంటే ఆయన మక్కలు ఇరగదు అనిపిస్తాడు పోలీసులతోని. ఇంకా ఎక్కడ మరి మనం ఎవరు చెప్పుకోవాలి మన బాధ? అందుకొరకే మిత్రులారా మీ బిడ్డలుగా మేం చెప్తున్నాం. మీరు అధికారం ఇచ్చిన తర్వాత మేము ఆ బంగళాలో ఉండడానికి రాలేదు. మీ మధ్యన ఆ గుడిసెలలో ఉండే ఆ గుడిసెలు బాగు చేయడానికి వచ్చిందే ఈ బహుజన్ సమాజ్ పార్టీ. ఎందుకు కేసీఆర్ మనవడు ఆయన పాకెట్ మనీ ఎంత తెలుసా? పాకెట్ మనీ అంటే తెలుసుగా మీకు, పిల్లలు ఏడ్చినప్పుడు నెలకు ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తాం. ఎంత ఇస్తావు అక్క నువ్వు కొడుకు? 10 రూపాయల 100 రూపాయల ఎంత? 10, 100 అంతే కదా. కానీ కేటీఆర్ ఎంత ఇస్తాడు తెలుసా? కేసీఆర్ వాళ్ళ మనమనికి పాకెట్ మనీ ఎంత తెలుసా? 40 లక్షలు 40 లక్షల పాకెట్ మనీ నెలకు వాళ్ళ మనవానికి వస్తున్నది. మనకేమో 10 నుంచి 100 రూపాయలు ఇస్తున్నాం. మరి మన జీవితాలు బాగుపడాలా లేదా? అందుకొరకే అమ్మలారా అక్కలారా మన పిల్లలు కూడా విమానాలెక్కి విదేశాలకు పోవాలి. మన పిల్లలు కూడా గాలి మోటార్లు నడపాలి, గాలి మోటార్లు లెక్కాలి. ఈ నగరూరులో ఉండే హాస్పిటల్ తీరుగా మన పిల్లలు కూడా హాస్పిటల్ కట్టాలి. మన పిల్లలు కూడా పెద్ద కాలేజీలు కట్టాలి. మన పిల్లలు కూడా పెద్ద ప్రొఫెసర్లు కావాలి. మన పిల్లలు కూడా కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి. మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ జిల్లాకు 2001 నుండి 2004 వరకు ఎస్పీగా పనిచేసిన మిత్రులారా. నేను మొదటి రోజు ఎస్పీ ఆఫీస్ లో కూర్చుంటే మా ఇన్స్పెక్టర్ వచ్చిండు, ఇది కాదు ఇన్స్పెక్టర్ వచ్చిండు. వచ్చి అదో ఇగో ఇదే నేను ఇట్లుంటే అప్పుడు ఇట్లుంటే అప్పుడు కరీంనగర్ ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయన మా ఇన్స్పెక్టర్ వచ్చి సార్ మీరు ఏ కారులో పోతారు అన్నారు. అంటే అన్నా ఎస్పీకి ఒకటే కార్ ఉంటుంది కదా అంటే లేదు సార్ కరీంనగర్ జిల్లా ఎస్పీకి 8 కార్లు ఉంటాయి మీరు ఏ కార్లో పోతారు అంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మిత్రులారా. ఎందుకంటే మేము పుట్టింది మీసంటి గుడిసెలేని తల్లి. మా అమ్మమ్మలు కూడా కూలి కైకీలే చేసేవాళ్ళు. అప్పుడు సైకిల్ కిరాయికి తీసుకుందామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి ఆ రోజు లోపల. కానీ అలా చదువుకున్నందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల నేను 8 కార్లలో ఏ కార్లో పోవాలనే మరి ఉద్యోగం నాకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, రేపు నేను 10 సంవత్సరాలు ఇదే గర్రపల్లి, ఇదే పెద్దపల్లి, ఇదే రుక్మాపూరు, ఇదే మల్లాపూరు, అదే నందిమేడారం, అదే రామగుండం, అదే మానకొండూరు, అదే అల్గునూరు, అలాంటి స్కూళ్ళల్లో చింతకుంట అలాంటి స్కూళ్లను దాదాపుగా 300 నుంచి 400 పాఠశాలల్లో 10 లక్షల మంది బిడ్డలను మా పిల్లలను పక్కకు పెట్టి ఈ పిల్లలే మా పిల్లలు అనుకొని నేను పెంచిన అమ్మలారా. అందులోనే భాగంగా ఇట్లాంటి పిల్ల ఈ అమ్మాయిని చూడండి శ్రావ్య, 12వ తరగతిలోనే పెళ్లి చేసుకోవాల్సిన వయసులో ఈ అమ్మాయిని నవ్య ఘర్షకుర్తి కదా ఆ నవ్య ఇప్పుడు ఏం చేస్తుంది సురేష్ చెప్పు? విమానం నడుపుతుంది ఘర్షకుర్తి నవ్య చూడండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు ఈ అమ్మాయి? వ్యవసాయ కూలీలుగా చూడండి ఈ అమ్మాయిని. ఒకసారి చూడండి అమ్మలారా గాలి మోడు అదే అంటున్నా. ఇప్పుడు మన జీవితాలు ఎట్లా తెల్లారని వీళ్ళనే బాగుండాలి కదా. వీళ్ళనే బాగుంటే మనం సుఖపడతాం. ఇక చూడు నవ్య ఈ అమ్మాయిని చూడండి, ఇక చూడరి. ఎప్పుడన్నా ఆలోచించినావా ఆటోలో ఎక్కితేనే సంబరపడేటోళ్ళం? ఎలా మన బిడ్డలు, మన బిడ్డలు విమానాల దగ్గర ఫోటోలు దిగుతున్నారు. అదే విధంగా ఈ అమ్మాయిని చూడండి, ప్రపంచంలో ఈయన ఎవరు యాక్టరు? అమితాబ్ బచ్చన్. గట్టకు 1 కోటి రూపాయలు తీసుకుంటాడు ఈయన. ఆ అమితాబ్ బచ్చన్ పక్కన ఒక చిన్న అమ్మాయి ఉంది, ఆమె పేరే పూర్ణ. ఆమె అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ ఎక్కింది. గిరిజన బిడ్డ అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ ఎక్కింది. అగ్గిపెట్ట కొనుక్కుందామంటే 7 కిలోమీటర్లు నడిచే అడవిలో పుట్టిన బిడ్డ ఇలా ఎవరెస్ట్ ఎక్కి విమానాలలో తిరుగుతా ఉన్నది. ఇంకొక అమ్మాయి రాణి అని ఉంటది. ఇగో ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి స్టోరీ ఎంత మంచిదో. 33 లక్షలు సంపాదిస్తున్నది. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూలీలే. 33 లక్షల రూపాయలు సంపాదిస్తున్నది. మరి ఎన్ని రోజులకి 300 కైకిల కోసం నడువేరు పెట్టుకుంటే పని చేద్దాము? మరి మన బిడ్డలను చదివించుకోవాలన్నా ఇట్లా లేదా? మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చదివిస్తాడా? చదివించేటోడైతే ఈ స్కూల్ ఎందుకు కూలిపోతాయి? ఎందుకు కూలిపోతాయి? స్కూళ్ళకు సెలవు ఇవ్వమని ఎవరు అడిగారు? కూలిపోయే స్కూళ్ళలో మా బిడ్డలు చదవాలి? ఏసీ రూమ్లంటే క్లాస్ రూమ్లలో నీ మనవాళ్ళు చదవాలి? అంటే మీకొక న్యాయం మాకొక న్యాయం. డాక్టర్లు లేని ఆసుపత్రులకు మేం పోవాలి?
పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో ఎంత మంది చనిపోయారు మహిళలు 51 మంది పిల్లలు చనిపోయారు తల్లి చనిపోయారు గర్భంలోనే 51 మంది శిశువులు చచ్చిపోయారు అని పత్రికల వాళ్ళు చెప్పిండ్రు దాసరి ఉష గారు పోయి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే తప్ప ఆ డాక్టర్ సస్పెండ్ కాలే నేను అంటూ నా దొర్ల కుటుంబాలు ఇట్లా జరిగితే ఊకుంటారు 51 మంది పిల్లలు చచ్చిపోయినరు ఆ పుట్టే పిల్లలు రేపు నీలాగనో నాలాగనో కలెక్టర్లుగానో ఎస్పీలుగానో కోటీశ్వరులు కావేటోళ్ళు 51 మంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలే వాళ్ళు పేదోళ్ళు పేదోళ్ళు ఓటేసినప్పుడు 2000 ఇస్తే అయిపోతుంది ఏ ఓటేస్తే 2 బీర్ కేసులు ఇస్తే అయిపోతుంది ఏ 90 ఎమ్మెల్యే ఓసీనా ఏందది ఓసీనా ఓటీనా ఓసీనా కేసీఆర్ మంది అది ఏంది బ్రాండ్ ఓసీ ఆఫీసర్ చాయిస్ ఆఫీసర్ చాయిస్ రాయల్ ఛాలెంజ్ హేవర్ 5000 కింగ్ ఫిషర్ ఒక నాలుగు వడేస్తే అయిపోతుంది రాత్రి రాజేశ్వరి 90 ఇప్పుడు 90 రేట్ కూడా తగ్గించిండు మనోడు 60 రూపాయలకే వస్తున్నది నీల బాటిలేమో 20 రూపాయలు ఒక మూడు నీల బాటిల్ అయితే 60 రూపాయలు 60 రూపాయలు తాగాలి వచ్చి ఇంట్లో అమ్మను నాయనను భార్యను కొట్టాలి ఇదే స్టోరీ నడుస్తున్నది ఇళ్లలోనే కదా అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ ఇలాంటి బిడ్డలను తయారు చేయడానికి వచ్చిన పార్టీ ఇలాంటి బిడ్డలను రేపు గొప్పగా తయారు చేసి అమెరికాలో లండన్ లో ఆఫ్రికాలో అదే విధంగా యూరోప్ లో ఎక్కడంటే అక్కడ పిల్లలను పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను సుఖపెట్టే విధంగా పిల్లలను తయారు చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అందుకొరకు ఇవన్నీ జరగాలంటే మనం ఏ గుర్తుకోటాలి అందరం ఒకసారి రెండు చేతులు ఎత్తురన్నలారా ఏనుగు గుర్తుకే